Hi friends, welcome to my channel Vani's Food. ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకోబోయేది పిల్లలు ఎంతో ఇష్టపడే ముర్ముర్ల లడ్డు అండి. ఇది చాలా ఈజీగా తొందరగా చేసి పెట్టేసుకోవచ్చు. ఇవి 20 డేస్ వరకు మనం ఈజీగా తినవచ్చండి. వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీటికి కావాల్సినవి ముర్ముర్లు 3 కప్పులు, 1 కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మురుమురాలు క్రిస్పీగా వేయించుకోవాలి. మురుమురాలు వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక కప్పు బెల్లం వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి. బెల్లం కరగడం స్టార్ట్ అయిందండి. బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ని. ఒకసారి బెల్లం పాకం వచ్చిందా లేదా చెక్ చేద్దాము. ఇలా జారిపోతుంది కదండి. ఇప్పుడు ఇది ముదురు పాకం రాలేదు. మరి కొద్దిసేపు ఉంచుదాము. మరోసారి చెక్ చేద్దామండి. ఇలా దగ్గరికి ముద్దలాగా వచ్చినప్పుడు ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రావాలండి గట్టిగా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాము. మిక్స్ చేసుకొని మనం మురుములాలు వేసుకోవాలి. స్టవ్ స్లిమ్లో పెట్టుకొని మురుములాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసే వరకు. ఇలా మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మనం ఉండలు కట్టుకుందాము. మీరు ఇష్టమైన సైజులో కట్టుకోవచ్చు. నేను నిమ్మకాయ అంత సైజు కడుతున్నాను. మరి కొద్దిగా పెద్దగా ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది వేడివేడి ఉన్నప్పుడే మనం ఉండలు కట్టుకోవాలండి. అప్పుడే మంచిగా వస్తాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇలా అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఇవి చల్లారినాక మనము హెయిర్ కండైనర్ బాక్స్లో పెట్టుకొని 20 డేస్ వరకు ఈజీగా తినవచ్చండి. చూశారు కదా ఎంత బాగా వచ్చాయో. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.